గురుభ్యో నమః. ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలంటే వంటింట్లో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు వస్తువులు ఇవే. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పదార్థాలు వంటగదిలో ఎప్పుడూ ఉండాలి. అవి పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదు. ఒకవేళ అలా పదార్థాలు పూర్తిగా అయిపోతే మహాలక్ష్మికి కోపం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడుగా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో ఏ ఏ వస్తువులు అవసరమో తెలుసుకుందాం. ఉప్పు వంటగదిలో ఉప్పు ఎప్పుడూ పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదు. ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది. మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. దీనితో పాటు ఇది వాస్తు దోషాలను, రాహు కేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే. హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితాన్ని ఆనందమయం చేయడానికి వాస్తుశాస్త్రంలో ఇటువంటి అనేక పద్ధతులు చెప్పబడ్డాయి. ఇందులో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. విశ్వాసాల ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది. దాని కారణంగా మీ అన్ని పనులను ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకుండా చూసుకోండి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం. హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలకు మరియు శుభకార్యాలలో ఉపయోగపడుతుంది. శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షింతలు అని పిలుస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించినది. వంటగదిలో బియ్యం అయిపోతే దానికి శుక్రుడు కారకమని నమ్ముతారు. దీనికి కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా ఉండేలా చూసుకోవాలి. వంటగదిలో ఉంచుకోవాల్సిన మరొక పదార్థం గోధుమ పిండి. వాస్తుశాస్త్రం ప్రకారం పిండి ఆర్థిక స్థితికి సంబంధించినది. అందుకే పిండిని ఎప్పటికీ అయిపోనివ్వవద్దు. పిండి అయిపోయినప్పుడు మీ పనికి అంతరాయం కలగవచ్చు, చిరాకులు ఎదురు కావచ్చు. దీనితో పాటు మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈ నాలుగు పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.